అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? నేను రిటైర్డ్ సుబేదార్ మేజర్ ఆర్వీఎస్ రాయుడు, దేవిశెట్టిపల్లి. మా దేవిశెట్టిపల్లె ఒక మారుమూల కుగ్రామైనా కానీ ఈ ఊర్లో దాదాపుగా 100 మందికి పైగా ఆర్మీలో, ఆర్మీకి సంబంధించిన వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. మేము 1993 అంటే మా ఊరికి ముందు ఆర్మీలో చేరేదానికి బీజం వేసింది రేనాటి వెంకట సుబ్బయ్య, గోగుల బాల యంగయ్య. వీళ్ళు మొదటగా ఆర్మీలోకి చేరి ఈ ఊరికి డ్రెస్సులో రావడము, ఆ టైంలో ఈ ఊరిలో యువత ఇంకా ఎక్కువగా ఉండడము, అందరూ ఊళ్ళోనే ఉండడం, ఇక్కడ చదువుకుంటుండడం వల్ల వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని దాదాపు 100 మంది పైగా గత చరిత్ర తీసుకుని ఇప్పుడు తీసుకున్నా కానీ ఈ ఊరి యువకులు ఎక్కువగా ఆర్మీ, పారామిలిటరీ, మిలిటరీ రంగంలో పోయే ఆసక్తి చూపుతారు. అదేవిధంగా దిబ్బాత సేవయ్యే తమ ఊరి సేవగా వచ్చి తన తల్లిదండ్రులను, భార్య పిల్లలను వదిలి హిమాలయాలు ఇటు అస్సాం సైడ్లను అయితేనేమి కష్టమైన ప్రదేశాల్లో సర్వీస్ చేస్తున్నారు. ఆ సర్వీస్ చేయడం కారణమే ఇలాగనే మా తోటి వాళ్ళు, అలాగే వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళ సర్వీసు దేశమాతకు అందించడం వల్లనే ఇక్కడ జనాలు క్షేమంగా ఉన్నారు. శత్రుదేశాలైన పాకిస్తాను, చైనా ఎప్పుడు మనల్ని ఆక్రమించుకునేదానికి ప్రయత్నం చేస్తుంటే అక్కడ మంచు కొండలనైతే వారికి ఎదురొడ్డి పోరాడి వాళ్ళను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతున్నాడు మనల్నే. మన దేశం సురక్షితంగా ఉంది, అందుకే ఈ ఊరు ప్రజలు ఎక్కువగా ఆర్మీ వైపే మొగ్గు చూపారు. దానివల్ల ఈ ఊరికి మంచి పేరు వచ్చింది. అలాగే నేను ఆర్మీలో మెడికల్ కోర్లో సర్వీస్ చేస్తున్నప్పుడు ఎన్నో క్యాజువాలిటీలను, ఎన్నో టెర్రరిస్ట్ అటాకులను, అటాక్ అయిన పేషెంట్లను ఇక్కడికి రావడము, మేము వాళ్ళను మంచిగా ట్రీట్ చేసి మళ్ళా యుద్ధానికి తయారు చేశాము. అలాగే నేను నెల్లూరు జిల్లా వాసినైనా కానీ మన నెల్లూరు జిల్లాలో ఎక్కువ మంది ఆర్మీ వైపు పోవడానికి మొగ్గు చూపరు. నాది ఒక్కటే విన్నపము, ప్రతి ఒక్కరూ మన నెల్లూరు జిల్లా నుంచి ఇంకా ఎక్కువ మంది ఆర్మీలో చేరి దేశమాతకు సేవ చేసి దేశాన్ని ఎప్పటికప్పుడు సంరక్షిస్తూ ఉండాలని నా ఆకాంక్ష. జై హింద్, జై భారత్. నా పేరు హౌల్దార్ వెంకటకృష్ణయ్య పులి, నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం దేవశెట్టిపల్లి గ్రామం. మా నాన్నగారి పేరు పులి చిన్నసిద్దయ్య, మా తల్లిగారి పేరు పులి రంగమ్మ. వారికి 5 మంది కొడుకులం సంతానం. మేము 1992-93 టెన్త్ క్లాస్ పాస్ అయ్యి గోవా, మా నాన్నగారు ఆర్మీలో సిగ్నల్లో డ్యూటీ చేస్తున్నాడు. ఆయన దగ్గరికి నేను సెలవుల కోసం పోయాను. మా నాన్నగారు ఆర్మీలో భర్తీ కావాలని నాకు అప్లికేషన్ తీసుకొని వచ్చి నింపిన తర్వాత నువ్వు ఆర్మీలో జాయిన్ కావాలని మా నాన్నగారు కోరారు. ఆయన కోరిక ప్రకారమే నేను ఆర్మీలో భర్తీ అయ్యాను. అట్లాగే 5 మంది మా నాన్నగారికి కొడుకులు, 5 మందిని ఆర్మీలోనే భర్తీ చేశాడు. భర్తీ చేసినప్పటి నుంచి కూడా మా నాన్నగారు ఇప్పుడు ధైర్యంగా ఉండాలని మాకు ధైర్యం చెప్పేవాడు, ఎప్పుడు ఆధారపడాలని చెప్పేవాడు. ఆయన ఆర్మీలో డ్యూటీ చేస్తున్నాడు కాబట్టి ఆయన బాటలోనే మేము చేరి దేశానికి రక్షణగా 24 సంవత్సరాల 22 రోజులు నేను ఆర్మీలో డ్యూటీ చేశాను. ఈ సంవత్సరం 2024 ఏప్రిల్ 30కి రిటైర్మెంట్ తీసుకున్నాను. నేను, నా తమ్ముళ్ళు 3 ఇంకా డ్యూటీ చేస్తూనే ఉండరు, నెక్స్ట్ ఇయర్ వాళ్ళు రిటైర్మెంట్ అవుతారు. అయితే మేము ఎక్కువ డ్యూటీ చేసింది జేఎండ్కే, జమ్మూ కాశ్మీర్లో డ్యూటీ చేశాను. 3 సంవత్సరాలు గంగానగర్లో డ్యూటీ చేశాను. ఎక్కువగా బార్డర్లలోనే డ్యూటీ చేశాను. నేను లాస్ట్ రిటైర్మెంట్ డేట్ టయాన ఢిల్లీ సెంట్రల్కి వచ్చి అక్కడి నుంచి రిటైర్మెంట్ తీసుకున్నా. డ్యూటీ చేసేటప్పుడు
మా డ్యూటీ టైం మా అధికారులు ఇచ్చిన ఆదేశం ప్రకారం మేము మా పోస్టులను నిర్వహించేవాళ్ళం డ్యూటీ. ఎప్పుడే కానీ మా అధికారులకు ఎదురు చెప్పడం కానీ మా అధికారులను తీసేసి మాట్లాడడం కానీ జరిగేది ఉండదు. వాళ్ళు ఏదైనా ఆదేశాలు ఇస్తే ఆదేశాల ప్రకారమే మేము డ్యూటీ చేసేవాళ్ళము. నా కోరిక ఏంటంటే మన దేశం, మన దేశ ప్రజలు ప్రతి ఒక్కరూ ప్రతి విలేజ్ నుంచి ఒక దేశ సైనికుడిగా ఒక పౌరుడిగా జాయిన్ ఆర్మీలో జాయిన్ కావాలనేది నా కోరిక. అలాగే ఆగస్ట్ 15 మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ ఘర్ ఘర్ కా తిరంగా చేయాలని చెప్పాడు. అది పూర్తిగా అమలు చేయాలని కూడా నా కోరిక. హర్ ఘర్ పై హరి తిరంగా ఉండాలనేది నా కోరిక. ఈ దేశానికి సైనికుడు చాలా అవసరం. సైనికుడు నా కొడుకు కూడా ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేసిండు, సైనిక్ ఆఫీసర్గా పోవాలని ట్రై చేస్తున్నాడు. నా కొడుకుని కూడా నేను ఆర్మీలో చేర్చాలని నేను ప్రోత్సహిస్తానే ఉండ, నా కొడుకు ఆర్మీ పోవాలని కూడా ట్రై చేస్తూ ఉన్నాడు. జై హింద్, జై భారత్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.